నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్పందన మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవరు మర్డర్ చేశారు అనేది ఖచ్చితంగా బయటపడింది. తన క్లాస్మేట్ అయినటువంటి మనోజ్ అబ్బాయి అమ్మాయిని చంపడం జరిగింది, ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, డాకులు తీసుకునేటటువంటి క్రమంలోనే ఉంది. మళ్ళీ ఈ అబ్బాయితో, క్లాస్మేట్ తో కాస్త సన్నిహితంగా ప్రవర్తించడం, అయితే ప్రేమించమని మనోజ్ చాలా వెంటపడటం, చాలా ఒత్తిడికి గురి చేయటం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోవటంతో కసితో ఆ అమ్మాయిని తల మీద మోది చాలా కిరాతకంగా అమ్మాయిని చంపినటువంటి వైన. మొత్తానికి అబ్బాయి అయితే ఛేదించారు పోలీసులు కేసుని. ఎట్లాంటి శిక్ష పడచ్చు, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు అనేది ఎప్పటికప్పుడు ఇట్లాంటి అంశాలు వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాం, కానీ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఎట్లా రక్షణ ఎట్లా వస్తుందని అనుకోవచ్చు? అంటే మనుషుల్లో చట్టాన్ని గౌరవించటము, చట్టం గురించి తెలిసినా కానీ తెలియనట్లుగా ప్రవర్తించటము, అంటే పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడదు అనుకున్నట్లుగా, నేను తప్పు చేసినా ఎవరికి తెలుస్తుందిలే అనుకునే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో, ఆ మనస్తత్వం ఇవాళ మనుషుల్ని నేరాలు చేసేటట్లుగా పురికొల్పుతుంది. బయటపడిపోవచ్చు అనేది కూడా చాలా ఈజీగా, అదేమైనా ఉందా? అంత దూరం ఆలోచించి ఈ జనరేషన్ ఎలా తయారైంది అంటే, అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, ఈ నిర్ణయం ద్వారా ఒక పనిని చేస్తాం, ఈ పని వల్ల నేను రేపు ఏమి ఎదుర్కోబోతున్నాను అనే థాట్ ప్రాసెస్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, పిల్లలు, వాళ్ళు ఇలా ఆలోచించట్లేదు అంటే కొంచెం మనం ఒక గ్రేస్ మార్క్ ఇవ్వచ్చు వాళ్ళకి. చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా, అంటే కాస్త ప్రపంచంతో మెలగడము, అంటే చదువు అయిపోయి ఉద్యోగం వచ్చింది అంటే వీళ్ళు ఇంకా ఒక రకంగా పెద్దవాళ్ళ కింద లెక్క, ముసలివాళ్ళు కాదు కానీ అడల్ట్స్ కింద లెక్క, స్టూడెంట్స్ ఏమి కాదు. మరి అలాంటి అడల్ట్స్ వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వీళ్ళ జీవితాలు ఇలా అయిపోవడం చాలా బాధాకరం, ఎందుకంటే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళవుతున్నాయి, ఈ పెళ్లిని పెటాకులు చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఒంటరిగా జీవించాలనుకుంటున్నారు. ఈ కేసులను ఎదుర్కోవడము ఇదంతా ఒక మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ స్పందన విషయమే తీసుకుందాం. ఈ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, ఈ అమ్మాయికి ఒక ఉద్యోగం ఉంది, మరి భార్య భర్త మధ్యలో ఏవో మనస్పర్ధలు వచ్చినాయి, ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటూ ఇంకా విడాకులు తీసుకుందామని నిర్ణయం తీసేసుకున్నారు. నిర్ణయం తీసేసుకుని ఆ అమ్మాయి తల్లితో కలిసి విడిగా ఉంటుంది, భర్తతో కాకుండా. అయితే ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత పాత స్నేహితులు మళ్ళీ లైఫ్ లోకి కాంటాక్ట్ లోకి వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఉండకుండా వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఒక కొత్త ప్రపోజల్స్ తో రెడీ కావటం. ఇప్పుడు ఒకప్పుడు అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమించాననగానే ప్రేమించటము ఇవన్నీ మామూలుగా జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక జీవితం చూసేసింది, ఒక రకంగా పెళ్ళయింది, భర్తతోటి విభేదాలు రావటము, విడిగా ఉండటము, ఉద్యోగం చేసుకోవడం. ఈ మెచ్యూరిటీలోకి వచ్చిన తర్వాత బహుశా అతను నచ్చలేదు, కాంటాక్ట్లోకి అయితే వచ్చాడు కానీ ఏవో ఆ అమ్మాయి బాధలు అమ్మాయి చెప్పుకోవడానికి అతనితో చెప్పుకుని ఉండొచ్చు, కానీ అతనేమనుకుని ఉంటాడు, ఈ అమ్మాయిని నేనంటే చాలా నమ్మకము, గౌరవము, ఇష్టము ఉన్నాయి, అందుకే నాకు ఇన్ని బాధలు చెప్పేసుకుంది అనే ఉద్దేశంలో అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయి అతను ముందుకి ప్రొసీడ్ అయిపోయాడు. ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఇంక మేము ముందుగా చూస్తాం కానీ వెనక్కి చూడము, పక్కకు చూడము అనేలాగా తయారైపోయారు కదా వీళ్ళు. అంటే వీళ్ళకి ఒక జీవితం పట్ల ఒక భయం గాని, భక్తి గాని, చట్టం పట్ల, పోలీసుల పట్ల, కోర్టుల పట్ల అవగాహన కూడా లేదు. అవగాహన ఉన్నా నా దాకా రాదు అనుకుంటారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో చూడండి, ప్రతివాడు సినిమా తీస్తానని బయలుదేరతారు, ఎంతమంది సక్సెస్ రేట్ ఎంత ఉంది, అయినా కానీ ఎవడో గమనించుకోడు, నా సినిమా పోదు అనుకుంటాడు, నేను తెలివి తక్కువని కాదు అనుకుంటారు. నష్టపోయే ప్రతి వాళ్ళు చేసేది ఇదే. అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా జీవితంలో ఒక రకంగా మొదటి పెళ్లి వల్ల నష్టపోయింది. నష్టపోతే ఈమె జీవితంలోకి ఇతను మళ్ళీ ఇతను వచ్చి ఇతని మీద కూడా నమ్మకం లేకనే కదా, నమ్మకం ఉండుంటే సరే విడాకులు వచ్చే వరకు ఆగు పెళ్లి చేసుకుందాం అంది అనుకోండి, ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. కానీ ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఆమె ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆమె అంగీకారాన్ని కానీ లేదు అనంగీకారాన్ని కానీ గౌరవించే స్థితిలో స్నేహం అనేది ఉండాలి. వాళ్లే నిజమైన స్నేహితులు,
ఇప్పుడు ఇతనికి ఒక వ్యామోహము, ప్రేమ, లేకపోతే పెత్తనము కావాలనుకున్నాడు కాబట్టి, నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇష్టపడాలి అని అనుకున్నాడు. అదేదో జరగకపోయేసరికి సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోవాల్సింది పోయి అమ్మాయిని చంపేశాడు. ఇప్పుడు అమ్మాయిని చంపినందువల్ల ఇతనికి వచ్చిన లాభం ఏంటి? అతడు సినిమాలో ఏదో చెప్పినట్టు ఓ డైలాగ్ ఉంటది, అతను చస్తే నువ్వు సీఎం అవుతావు గాని చంపితే సీఎం ఎలా అవుతావు, చంపితే క్రిమినల్ అవుతావు. అది అతనికే అతను చచ్చిపోయి ఉంటే సీఎం అవుతావు, సీఎం అవుతావు. కానీ చంపితే నువ్వు సీఎం ఎట్లా, ఇంత ఇంత చిన్న లాజిక్ మీరు ఎట్లా మర్చిపోయారు అని అని అంటారు. చాలా అర్థవంతమైనటువంటి డైలాగ్. చాలా అర్థవంతమైన డైలాగ్ మరి అది. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా, ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయి అనంగీకారాన్ని గౌరవించి పక్కకి వెళ్ళిపోయావు అనుకో, అరే నా మాట అంటే ఎంత గౌరవం ఉంది ఇతనికి, ఇతను ఎంతగా రెండో వాళ్ళని గౌరవిస్తున్నాడు అని ఈ అమ్మాయే పునరాలోచించుకునేదేమో కొన్నాళ్ళకి. ఇప్పుడు అమ్మాయి ఈ స్ట్రెస్ లో ఉంది, ఏది మొదటి భర్త తాలూకు మారిపోదు కదా, బ్రెయిన్ మారిపోరు కదా. మరి అలాంటప్పుడు ఈ ఆ విడాకులు వచ్చేస్తే ఆ అమ్మాయి కొంచెం ఆలోచించుకునే అవకాశం దొరికేదేమో ఆ అమ్మాయికి. అప్పుడు ఏమన్నా నీ పైన ప్రేమ ఉండేదేమో. ఇప్పుడు నువ్వు అసలు ఆ అమ్మాయినే లేకుండా చేసుకున్న తర్వాత ఇంకిప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? జైలు కటకటాలను తప్పితే ఇంకెవరిని ప్రేమించడానికి లేదు కదా. అందుకే ఆ అమ్మాయిని చంపితే నిన్ను పెళ్లి ఎలా చేసుకుంటది, ఆ అమ్మాయి బతుకుంటే పెళ్లి చేసుకుంటది. ఈ చిన్న లాజిక్ మర్చిపోయాడు ఇతను. ఈ చిన్న లాజిక్ మర్చిపోవడం వెనకమాల ఇవాళ యూత్ కున్న అనాలోచిత వ్యవహారం ఏదైతే ఉందో. ఇప్పుడు చేతిలోకి ఫోన్ వచ్చేసింది, ఏవి ఏది నొక్కితే అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. వీళ్ళు ఏమనుకుంటారంటే, మనుషులు కూడా అంతే అనుకుంటారు, ఇదివరకు ఈ ఫోన్ లేనప్పుడు మామూలు ఫోన్లో ల్యాండ్ లైన్ ఫోన్ మాట్లాడుకునేవాళ్ళం, వాళ్ళకి కూడా ల్యాండ్ లైన్ ఫోన్ ఉండాలి. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ లేనప్పుడు ఏదో పోస్ట్ ఆఫీస్లో ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి కాంటాక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఈ టైం లోపల చాలా మాటలు వీళ్ళకి వీళ్ళు ఆలోచించుకుని పునరాలోచించుకుని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలు కూడా చూడండి, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గొడవలు పెరిగాయి. ఫోన్లోనే కొట్టేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న భార్యకి భర్త మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఫోన్ ఆయన దగ్గర ఫోన్ ఉంటుంది, ఈమె దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్ ఎత్తి ఫటాఫటా మాట్లాడేసుకుంటున్నారు, గొడవ పెరిగిపోతుంది. అదే అతను వచ్చేలోపు ఈ అమ్మాయి ఇది మర్చిపోయేదో, లేకపోతే ఇంకేదో కొత్తది వచ్చేదో, ఏదో అయిపోయేది, చల్లారేది కదా, చల్లారేది. ఇప్పుడు భార్య భర్తకు కూడా క్యారియర్ సరిగా కట్టలేదు లంచ్లో. మామూలుగా అయితే ఏంటి, సాయంత్రంలోపు ఆఫీస్ పనులు చేసో లేకపోతే ఇంకో కోలీగ్స్తో మాట్లాడుకొని ఈ భోజనం సంగతి మర్చిపోయేవాడు. ఇప్పుడు ఏమైపోతుంది, వెంటనే భోజనం తినగానే ఫోన్ చేసి ఇన్స్టెంట్ గా భార్యను తిట్టేస్తున్నాడు. నీకంత ఒళ్ళు తెలీదా, ఇంట్లో ఉండేవాను, ఆ మాత్రం చేయలేవా, ఏ నేను బయట తిరిగి వస్తే ఎంత కష్టం అవుతుంది, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా చేయకుండా ఇంకేం పీకనీకున్నావు ఇంట్లో అన్నట్లు మాట్లాడేస్తున్నారు. మాట్లాడుతుంటే ఈవిడ వాళ్ళ పెళ్లి చూపుల దగ్గర నుంచి, పెళ్లి దగ్గర నుంచి జరిగిన గొడవలన్నీ ఆలోచించుకుని కారాలు మిరియాలు నూరుతా కూర్చుని ఉంటుంది ఈవిడ. అతను రావటం ఆలస్యం, అతను అప్పటికప్పుడు అలా అనేసాడు కానీ తర్వాత అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది కామన్స్ అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చిన వాడు కూడా, ఇంటికి వచ్చేసరికి ఈవిడ కారాలు మీరియాలు నూరుతా కనిపించేసరికి, నేను మగాడిని, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను డబ్బులు సంపాదిస్తున్నా, నేను ఇప్పుడు అలసిపోయి ఆఫీస్ నుంచి వస్తే రాగానే గొడవ పెట్టుకుంటుందా అని ఆయన ఇంకొంచెం నేర్చుకుపోయి, సరే మధ్యాహ్నం తిట్టాడని నేను అడుగుతుంటే ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది, నేను సారీ చెప్పుకోకుండా ఇలా మాట్లాడతాడేంటని ఈవిడ ఇంకొంచెం నేర్చిపోయి. ఇదంతా చేసింది ఎవరి వల్ల? కమ్యూనికేషన్ వల్ల. అసలు కమ్యూనికేషన్ వల్ల గొడవలు తగ్గాలి, గొడవలు పెరుగుతున్నాయి. వెరీ సాడ్, వెరీ సాడ్. ఇదే ఇప్పుడు ఈ ఫోన్ల వల్ల ఈ మనుషులు ఇప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ గేమ్స్ ఆడే వాళ్ళకి జీవితం కూడా అంతే ఫాస్ట్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంటది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల కూడా మన మానసికంగా చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. స్పీడ్, స్పీడ్, ప్రతిదీ స్పీడు. ఇప్పుడు ఒకళ్ళు ఫోన్ చేశారనుకోండి, ఎత్తలేదు అనుకోండి, సరే ఏ పనిలో ఉండి ఫోన్ చేయలేదు అనుకోకుండా వరసనే ఒకరి ఫోన్ కాల్ ఒక్కొక్కళ్ళది వాళ్ళు చేస్తున్న పదే పదే చేస్తున్న కాల్స్ ను బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆగరు అనమాట, ఆపరు ఆగరు. ఈ మనస్తత్వం వల్లే ఆ అమ్మాయి నో చెప్పింది అనగానే
కొంచెం అమ్మాయికి టైం ఇద్దాము అని అనుకోకుండా ఇతని విపరీతం చేసేసారు. చూసారా? డెఫినెట్ గా తప్పు. ఇప్పుడు శిక్ష అర్హుడు అయిపోయారు. శిక్ష అర్హుడు అయిపోయాడు. ఇంకొక ప్రశ్న మేడం, అయితే ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది, అమ్మాయిని కిరాతకంగా చంపేశాడు. ఇప్పటికీ ఈ చంపిన వాడి సైడ్ తీసుకున్న నెటిజన్స్ కొంతమంది కమెంట్స్ చేయడం చాలా బాధాకరం. ఎందుకు ఎంటర్టైన్ చేసింది మరి ఇష్టం లేకపోతే అంటూ మాట్లాడు. స్నేహంగా మాట్లాడితే ఎంటర్టైన్ చేసింది అనే యాంగిల్లో ఆ అమ్మాయిని, చనిపోయిన ఒక వ్యక్తిని ఇట్లింకా తిట్టడం అసలు ఎట్లా చూడొచ్చు మేడం? ఎటువంటి యూత ఇక్కడ ఏమైపోతుందంటే అండి, బాధితుల్నే బాధ్యుల్ని చేసే మనస్తత్వం పెరిగిపోతుంది. ఇది ఒక రకం సాడిజం అన్నమాట. ఇది ఒక రకంగా మేము అతని సైడ్ తీసుకున్నాము అనే ఉద్దేశంతో ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు చాలా మంది మిక్స్డ్ గా ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇలా పెడుతూ ఉంటారంటే, ఈ అబ్బాయిలేమో అసలు అబ్బాయిలని అమ్మాయిలు చాలా మోసం చేసేస్తారు అనే థాట్ ప్రాసెస్ లోనేమో అబ్బాయిలు పెడతారు, అమ్మాయిలేమో అసలు ఈ అమ్మాయికి పెళ్ళైంది, భర్తతో విభేదాలు వచ్చినాయి, కేసులు నడుస్తున్నాయి, ఈలోపు ఇంకో ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా అంటే వీళ్ళకి మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఒక భుజం దొరికితే బాగుండు దుఃఖపడటానికో లేకపోతే ఓదార్చడానికో ఒక భుజం దొరికితే బాగుండు అని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళకైతే దొరకలేదు అనుకోండి, దొరికిన వాళ్ళని పట్టుకొని అక్కస్సుని వెళ్ళగొక్కుతారు అనమాట. ఇది ఇంతకంటే వేరేగా అనుకోవడానికి వీల్లేదు. ఈ ప్రవృత్తిని మార్చుకోవాలి, ఇది మార్చుకోవాలి. మైండ్ లానే అనిపిస్తుంది. అనిపిస్తుంది అంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ షూస్ లో మనం కాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ మనసుతో మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇందాక నేను అన్నాను చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక డిస్టర్బ్డ్ మూడ్ లో ఉంది, జీవితంలో ఎన్నో అనుకుని పెళ్లి చేసుకుంటారు, ఈ పెళ్లి కాస్త పటాకులయ్యింది, అది ఇంకా పూర్తిగా ఈ చేతికి విడాకులు పేపర్ రాలేదు, ఈ అమ్మాయి జీవితం ఇంకా ఊగిసలాట్లోనే ఉంది అంటే, ఒకవేళ కోర్టు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకోండి, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళలేదు, ఈ కోర్టు తీర్పుని యాక్సెప్ట్ చెయ్యాలేదు, ఇదంతా ఇప్పుడు ఇది చాలా గందరగోళమైన పరిస్థితి. ఈ గందరగోళమైన పరిస్థితిలో ఇంకో నిర్ణయం తీసుకోమని అడగడం ఎంత తప్పు? తీసుకోమని అడగడం తప్పు, తీసుకోలేదు అని చెప్పి ఈ అమ్మాయిని చంపడము తప్పు. ఇక్కడ రెండు తప్పులు జరుగుతున్నప్పుడు ఈ తప్పులు ఎందుకు కనిపించట్లేదు వీళ్ళకి? ఆలోచించాలి కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ని బట్టే, వాళ్ళు పెట్టేటటువంటి కమెంట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక ఊరట కావాలి, ఒక ఎవరితో ఒకరితో పంచుకుంటాం కదా, ఏ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయకూడదా? స్టార్ట్ చేయకూడదని లేదు, బాధని ఎవరికి పంచుకోకూడదని లేదు, పంచుకుంటేనే కదా తగ్గుతుంది బాధ అనేది. జడ్జ్మెంటల్ గా మారిపోయింది ఇప్పుడు యూత్. దట్ ఈస్ వెరీ సాడ్. అది మీకు కూడా రావచ్చు, కూడా ఎదుర్కోవచ్చు, బయట పడకపోవచ్చు, కానీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్ గా మార్చుకోవాలి. ఎనీవేస్, ఆ అమ్మాయికి జరిగినటువంటి, ఆ కుటుంబానికి, ఆ తల్లికి జరిగినటువంటి లోటును ఎవరు భర్తీ చేయలేరు. కాకపోతే ఎవరైతే చంపారో అది దొరికాడు, అతనికి శిక్ష కఠినంగా పడితే గనక ఎంతో కొంత న్యాయం జరిగినట్టు అవుతుంది.